అందరికీ శుభోదయము అందరికి కూడా అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరము ఫాల్గుణ మాసము కృష్ణపక్షము ఉత్తరాయణ్ శీతాకాలం శిషిర ఋతువు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై రెండు మంగళవారం రోజున సూర్యోదయము ఉదయము ఆరు గంటల పదహారు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు చంద్రోదయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాలు చంద్రాస్తమయం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఈరోజు తిది ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రము ధనిష్ట ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శతవిషం ప్రారంభమవుతుంది కరణం కౌలవ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యోగము సాధ్యము మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల వరకైతే ఉంది సూర్యరాశి మీనము చంద్రరాశి కుంభము ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అలాగే అమృతకాలము తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు శుభ సమయాలు ఉదయం ద్వాదశి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల వరకు అలాగే అశుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వజ్రము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషాల నుండి ఒక గంట యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల వరకైతే ఉన్నాయి ఈరోజు వ్రతాలు పండుగలు నోములు చూసుకుంటే ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో శివుడికి ప్రదోష సమయంలో అభిషేకంగాని పూజ చేసినట్లయితే చాలా మంచిది మరి పూజా విధానం ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఈరోజు మంచి రోజేనా అన్నది చూసుకుంటే ఈరోజు మంగళవారం కాబట్టి ఏ శుభకార్యాలు కానీ చిన్న చిన్న పనులు కానీ కొత్తగా స్టార్ట్ చేయడానికైతే లేదు అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున అయితే శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదములు